ఇవ్వలేదండి, అభిమానం కొద్దే వచ్చు, ఇల్లు ఇచ్చారనే వచ్చాము. మంచి జరిగిందా మీకు? జరిగింది. ఏం పథకాలు వచ్చాయి మీకు? మాకు డబ్బులు పడినాయండి. ఆమెకి పడలేదు, ఇంకా పడతాయంట. మాకు 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు పడినాయండి 3 సార్లు. మా పిల్లడికి బాగోపోతే మేము బాగా చేసుకున్నాం కింద కూడా కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే మా పిల్లడు బాగా చేశాడు. ఇన్ఫెక్షన్ అయిపోయిన పిల్లడు చచ్చిపోయాడు, బతికాడు. అన్నీ బాగానే ఉన్నాయి. మాకు ఇప్పుడు ఇల్లు ఇస్తున్నారంటే వచ్చామండి. వచ్చే ఎన్నికల్లో 2-3 పార్టీలు కలిసి జగన్ గారి మీదకి రాబోతున్నాయి. మరి జగన్ గారికి సపోర్ట్ గా ఉంటారా మీరు? ఉంటామండి. అన్ని మా చూస్తున్నారు కాబట్టి మేము ఉంటామండి. అన్ని మా పచ్చని జగన్ గారు చేసిన మేళ్ళు ఇప్పటికి ఎప్పటికి ఎప్పటికి ఎల్లప్పటికి మర్చిపోకూడదు. ఆయనే రావాలి. కొంతమంది పథకాలు తీసుకొని జగన్ గారు తిడుతున్నారు కదా, కొంతమంది తిడుతున్నారు కదా జగన్ గారు. తిట్టరు, ఆ తిట్లాళ్ళు నాశం అవుతారు, నాశం అయిపోతారు. అయ్యా పార్టీలు చూడకుండా అందరికి ఇస్తున్నాడు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు నా మనవరాలకి గుండె ఆపరేషన్, 3 నెలల పిల్ల, 3 రోజుల పిల్ల. అయితే 21 రోజు హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్తే ఆయన ఉన్నారు పదవి, ఆయన డాక్టర్ గారు, వైఎస్ గారు ఆపరేషన్ చేసి బతికిచ్చారు నా మనవరాలని. బ్రహ్మాండంగా ఉంది. 10వ తరగతి చదువుతుంది. జగన్ బాబు గారికి, జగన్ బాబు గారు చెప్పాను, ఆ రోజే చెప్పా, పాలాతి రోజు కూడా చెప్పా. ఇప్పుడు ఏం చెప్తారు సార్? వీడియో చూస్తే అన్ని చేస్తున్నారు, అన్ని మొత్తం చేస్తున్నాను. మళ్ళీ కోట్ల మన నవలూరులో ఇచ్చారు సోటు, దానికి అడ్డం తిరిగారు. కోట్లు అడ్డం తిరిగారు, తిరిగారు. తిరిగితే ఏమన్నాడు? మళ్ళీ జగన్ గారు బాధపడి మళ్ళీ ఎన్ని కోట్లు తిరిగాడు, అన్ని తిరిగి తీసుకొచ్చి మాకు ఇచ్చారు. చంద్రబాబు అదే జగనే ఉంచుతా అన్నాడు. జగన్, జగన్ గారే రావాలి, జగన్ గారే రావాలి. వాడు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తున్నాడు? 10 మందిని తిట్టాడు అండి. వాడేం చేయడు, దేనికి పనికిరాడు. జగన్ గారి సైకో పాల సైకో పోల సైకిల్ రావాలని నారా లోకేష్ గారు నిన్న మాట్లాడారు. నారా లోకేష్ గారు జగన్ గారి సైకో అంటున్నారు. సైకో ఎందుకు? వాళ్ళు అనుకున్న వాళ్ళ సైకో వాళ్ళు, అంతే, వాళ్ళ సైకో వాళ్ళు. వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చారంటే కంపల్సరిగా జనాలు ఎవ్వరు ఆడవాళ్ళు ఎవ్వరు రోడ్ల మీద తిరగరు, తిరగరు. జగన్ గారి పాలన అయితే బాగుంది, సూపర్ ఉంది. 2-3 పార్టీలు కలిసి వస్తే జగన్ గారు భయపడతారా? ఎవరో భయపడాడు, సింహం సింగల్ గా వచ్చింది ఎక్కడికి వెళ్ళినా. భయం లేదు, భయం లేదు. ఓకే, అది ఓకే.